ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలుకల గోరికి ఒక చనిపోయినటువంటి పరిస్థితులు ఈనాడు వాళ్ళు రాయారు. అలాగే ఏదైతే సెల్ ఫోన్ లైట్లతో ట్రీట్మెంట్ చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో హాస్పిటల్లు ఉంటే మరి ఈరోజు మాత్రము నాడు నేడు కింద ఇంత ఖర్చు చేస్తూ ఇన్ని రెనోవేషన్లు చేస్తూ ఇన్ని కొత్త బిల్డింగ్స్కి శాంక్షన్ ఇస్తూ ఒక మంచి ఒక బాటలో వెళ్తూ ఉంటే మరి ఇవన్నింటినీ కూడా అక్కడెక్కడో చిన్నది వస్తే కూడా దాన్ని కూడా ఏదో జరిగిపోతుందని చెప్పి దాని మీద కూడా దుష్ప్రచారాలు చేసి ప్రజలందరికీ కూడా ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది ఇక్కడ ఏమీ చేయట్లేదనే విధంగా ఒక దుష్ప్రయత్నం అంటే ఒక దుర్మార్గమైన ఆలోచనలతోనే ఈరోజు ఈ విధంగా ఈ పత్రికల్లో రావటం చాలా బాధాకరం. కాబట్టి ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. ఇందులో ఇది పిహెచ్సి అయితే దీన్ని కమ్యూనిటీ సెంటర్ అని రాస్తారు. ఇది ఏది రాస్తున్నారో కూడా అర్థం కాకుండా అంటే అబద్ధాలు ఎలా ఉన్నాయనే దానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. ఆ పిహెచ్సిని పట్టుకొని సిహెచ్సి అని చెప్తా ఉన్నారు. అంటే ఈ విధంగా కనీసము ఇలా ఈ విధంగా వాళ్ళు ఏమీ చేయకపోగా ఈరోజు మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఈ విధంగా దుష్ప్రచారం చేయడం ఏమాత్రం కూడా భావ్యం కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ విధంగా మంచి చేస్తూ ఈరోజు జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటే మొన్నొక విషయం ఏంటంటే మాచర్లకు సంబంధించి. అసలు ఇంతకుముందు చూసుకున్నట్టయితే అక్కడ ఒక న్యూ బార్న్ బేబీ డెలివరీ అయిన న్యూ బార్న్ బేబీ ఏదో అక్కడ చిన్న హ్యాండ్లింగ్లో ఒక చిన్న ఇష్యూ వచ్చింది. అక్కడ ఏదో చిన్న మిస్టేక్ జరిగిన దాని గురించి మేము యాక్షన్స్ తీసుకుంటా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ శానిటరీ సిబ్బంది కావచ్చు వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి శానిటరీ వాళ్లకు షోకాజ్ నోటీస్ ఇవ్వటము, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళని అక్కడ రిమూవ్ చేయటము, అండ్ అక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బందికి కూడా మేము అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించి ఆ ఇష్యూని కూడా అడ్రస్ చేయడం జరిగింది. అయితే మనం ఒకవైపు యాక్షన్ తీసుకొని అసలు ఎక్కడా కూడా జగనన్న ప్రభుత్వము ఎవరినన్నా ఏదన్నా మిస్టేక్ చేస్తే శిక్షించడంలో ఏమాత్రం కూడా వెనకడం, అలా తక్షణమే మా అధికారులందరూ కూడా స్పందించి తక్షణమే వాటి మీద తగిన నెసరీ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ ఇట్లాంటి వాటిని కూడా రాజకీయం చేసి ఒక దుష్ప్రచారానికి వాళ్ళు ఒడిగట్టడము ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూసుకున్నట్టయితే అసలు వాళ్ళ హయాంలో వాళ్ళు చేసింది ఏం లేదు. చూసుకున్నట్టయితే మనము ఆరోగ్యశ్రీకి సంబంధించే మనం మాట్లాడుకుందాం. వాళ్ళు పెట్టిన బకాయిల్ని జగనన్న ప్రభుత్వం మనం వచ్చాక చెల్లించాం. దాదాపు 632 కోట్ల దాకా కూడా ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి కూడా మన ప్రభుత్వంలోకి వచ్చాం, మన జగనన్న ప్రభుత్వంలో మనం చెల్లించాం. వాళ్ళు మిగిల్చింది బకాయిలు, వాళ్ళు చేసింది ఏం లేదు. మళ్ళీ ఇందాక చెప్పాను 117 ప్రొసీజర్లు. ఈరోజు జగనన్న ప్రభుత్వం దాదాపు ఈ ప్రతి సంవత్సరానికి 2000 కోట్లను మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అంటే ఆలోచించండి, ఏ విధమైన ఒక గొప్ప ఆలోచనతో గొప్ప అడుగులు వేస్తూ జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, ఎంత ఖర్చు చేస్తుంది. మరి దుష్ట చతుష్టయమని ఊరికే అనలేదు, దుష్ట చతుష్టయమని అసలు ఊరికే అనలేదు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలు, వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలకు భాగంగానే ఖచ్చితంగా వీళ్ళు దుష్ట చతుష్టయమని అనడం నిజంగా వీళ్ళని ఖచ్చితంగా అనాలి. ఎందుకంటే ఈ విధంగా కనీసం ఒక హాస్పిటల్, ఏ హాస్పిటల్లో వాళ్ళు రాస్తున్నారు అది పిహెచ్సియా సిహెచ్సియా అని తెలియకుండా ఏది పడితే అది రాతలు, ఒక ఫోటో తీయడము దాన్ని పెట్టి రాయటము, ఈ విధమైన బురద జల్లే ప్రయత్నాలు ఏదైతే చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. ఈరోజు ఈనాడు పత్రిక చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే ఈ విధమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు వెళ్తున్న ధోరణి ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటివి ఏవి కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది ఇప్పుడు వాళ్ళ హయాంలోనే చూద్దాము, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే చిన్న పన్ను నొప్పి వస్తేనో ఏదో అయితే ఎక్కడికో వెళ్ళి ఎక్కడో చూపించుకున్నారు. అంటే వాళ్ళకి నమ్మకం లేకే కదా. మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో మనం అన్ని విధాలుగా ఒక మంచి కార్పొరేట్ వైద్యం ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా అందుతూ ఉంది. మరి ఎవరన్నా పర్సనల్, అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. వాళ్ళు బయటికి వెళ్తున్నారంటే అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. అంతేగాని పేద ప్రజలు ఎవరు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వము ఆరోగ్యశ్రీ కింద చూసుకుంటే దాదాపు మోర్ దెన్ 85% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ బీన్ కవర్డ్ ఇన్ ఆరోగ్యశ్రీ. వాట్ దే ఆర్ క్లెయిమింగ్ ద ఇన్సూరెన్స్,
సో కాబట్టి దాదాపుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎస్పెషల్లీ మనం ఒక క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈరోజు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. క్యాన్సర్ కూడా మొత్తము ఎక్కడైనా క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ దాదాపు మన ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు క్యాన్సర్ సంబంధించి కూడా మనం అందుబాటులోకి తీసుకుంటాం. అంటే హై ఎండ్ ట్రీట్మెంట్స్ని కూడా మన రాష్ట్రంలోనే మనం అందించేటువంటి పరిస్థితి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇక వాళ్ళ పర్సనల్ పర్సెప్షన్ ఏదైనా ఉంటే దాని గురించి ఇక వాళ్ళకే తెలియాలి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు ఏమి మన రాష్ట్రానికి సంబంధించి అయితే లేవు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఏపీలోనే ట్రీట్మెంట్ తీసుకున్న స్థాయికి వైద్య ఆరోగ్య శాఖ ఎప్పుడే ఉంది. ఏమండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, మీరు చంద్రబాబు నాయుడు హయాంలో ఏదీ లేదు. పేద చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు ఏది పేద ప్రజల్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇందాక చెప్పాను కదా, దాదాపు జగనన్న ప్రభుత్వంలో 3000 ప్రొసీజర్ చేస్తే 117 తెచ్చాడు. తేవడం 117 వాళ్ళకు కనిపించింది, 117 అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది, వాళ్ళకు పేద ప్రజల మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉందనేది కనబడుతుంది. ఇప్పుడు 3000 ప్రొసీజర్స్ జగనన్న ప్రభుత్వంలో ఉన్నాయి. అంటే జగనన్న పేద ప్రజల కోసము, ఈ రాష్ట్ర ప్రజల కోసము మెరుగైన వైద్యము సులభంగా అందించేందుకు ఎంత ఆలోచన చేస్తున్నారో అక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, అక్కడే మీకు కనపడతా ఉంది. మరి ఈరోజు ఈ విధంగా మనము రిఫార్మ్స్ తీసుకొస్తూ ఇంత రివ్యామ్ చేస్తూ ఇంత ఇన్ని కోట్లు ఖర్చు చేస్తూ ఇంత స్ట్రెంగ్తెన్ చేస్తున్నాము వైద్య ఆరోగ్య రంగంలో. ఈ విధంగా మనం చేస్తూ ఉంటే మీరు ఇక మీరు ఆ ప్రశ్న ఇక మీరు మీరు ఇక అడగాలని అడుగుతున్నట్టుంది. ఒకటి, చంద్రబాబు టైంలో ఈ మెడికల్కి సంబంధించి సీఎంఆర్కి సంబంధించినటువంటి బకాయిలన్నిటికీ స్టాప్ చేస్తారు. ప్రభుత్వం మారినా వాళ్ళ అప్పట్లో పెట్టుకున్నారు, వాళ్ళు స్టాప్ చేయడం అనేది అన్యాయం కదా. మీకు ఒకటే చెప్తానండి, ఇప్పటిదాకా కూడా నేను మన జగనన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప ఇనిషియేటివ్స్ ఏ విధంగా మనము ఈ మన రాష్ట్రంలో అడుగులు వేస్తున్నామో తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందించడంలో కానీ మనం తీసుకున్నటువంటి స్టెప్స్ కానీ ఇవి దేశానికి రోల్ మోడల్గా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగనన్న ఇస్తున్నటువంటి పరిపాలన అసలు కంపారిజనే లేదు. మా ప్రభుత్వంలో అంటే స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే మీరు చెప్పండి. మేమైతే పేద ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. పేద ప్రజలకు అన్యాయము, అది అన్యాయం అంటూ జరుగుతుంది, అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగి ఉంటుంది. కానీ ఈరోజు పేద ప్రజలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం, మంచి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే చాలా ఉన్నాయంటే మీరు స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే చెప్పండి. జగనన్న ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వము, పేద ప్రజల మంచి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. మీరు రీఫార్మ్స్ తెస్తున్నారని చెప్పేసి అదే రాయాలా, సమస్యలు రాయకూడదా? ఇక్కడ మనం అంటుంది అక్కడ రినోవేషన్ జరుగుతున్నటువంటిది పిహెచ్సి రినోవేషన్లో ఉంది. ఆ రినోవేషన్లో దాన్ని 50 లక్షలు పెట్టి ఒక రినోవేషన్ పని స్టార్ట్ అయినప్పుడు దాంట్లో కొంత ఇబ్బందులు ఉండొచ్చు, ఎందుకంటే రినోవేషన్ స్టేజ్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఒక రిక్వెస్ట్ అడిగారు, అక్కడే ఉన్నటువంటి ప్లేస్లో ఒక కొత్త బిల్డింగ్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి ఆ ప్లేస్లో ఉన్నటువంటి దాంట్లో రిక్వెస్ట్ అడిగారు. దాదాపు అది ఒక 2 కోట్ల 30 లక్షల దాకా ఖర్చు అవుతుంది. దానికి సంబంధించి కూడా అధికారులు దాన్ని శాంక్షన్ కానీ అవన్నిటి మీద కూడా వర్క్ చేస్తున్నారు, టెక్నికాలిటీస్ వర్క్ చేస్తున్నారు. రినోవేషన్ జరిగే ప్రాసెస్లో కొంత ఇబ్బంది ఉంటుంది. సో దాన్ని పట్టుకొని అసలు ఈ విధంగా ఉందని, అది ఏ అది పిహెచ్సి అయితే దాన్ని సిహెచ్సి అని జనాల్ని కన్ఫ్యూజ్ చేయడము ఒకసారి చెక్ చేయండి. అది పిహెచ్సి జరిగింది. ఇప్పుడు నిన్న కడపలో కూడా 2 డేస్ బ్యాక్ ఒక డెలివరీ ఫోటోస్ బయటకు వచ్చినాయి, ఆరోగ్యశ్రీకి అప్లోడ్ చేయాల్సింది, బయట సోషల్ మీడియా చనిపోయింది. స్పెసిఫిక్గా అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ తోని ఏదన్నా ఒకటి ఏదైనా ఉంటే మా దృష్టికి వస్తే మేము సీరియస్గా వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు జరగకూడదనేది మేము అనట్లే, ఒకవేళ జరిగినా కూడా ఖచ్చితంగా మేము వాటిని చాలా బాధ్యత వహిస్తున్నాం అనేది మేము తెలియజేస్తా ఉన్నాం.
సాఫ్ట్ లాంచ్ అందుబాటులోకి వస్తాయి.